ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రమ్య అక్టోబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం వాగర్థ వివసం ప్రతిపత్తయ్యే వందే పార్వతీ పరమేశ్వరం సదాశ్వసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అక్టోబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ధనసు రాశి వారికి ఎలా ఉంది ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశి నుంచి మూడో ఇంట్లో వక్రీకరించి నాలుగో ఇంట్లో రాహువు ఆరో ఇంట గురువు ఏడో ఇంట కుజుడు పదో ఇంట రవి కేతు బుధుడు మరియు పదకొండో ఇంట శుక్రుడు పదకొండో తారీఖు నుంచి బుధుడు కూడా ప్రవేశం చేస్తాడు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ప్రధానంగా పదో ఇంటిలో రేపు అక్టోబర్ రెండవ తారీఖు రోజున సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడబోతుంది కాబట్టి ముఖ్యంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో సహజంగా వచ్చే ఆటంకాల కంటే ఎక్కువగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించాలి కాస్త లౌక్యముతో అందరినీ కలుపుకోయే కలుపుకొని పోయే తత్వంతో కనుక ఉంటే ఉద్యోగ భద్రత ఉంటుంది ఇక నిరుద్యోగస్తులు కాస్త ఎక్కువగా కష్టపడితే తప్ప ఉద్యోగం లభించినటువంటి పరిస్థితి కాబట్టి ఆ విషయంలో మాత్రం నిరుద్యోగస్తులకి నిరాశజనకంగా చెప్పవచ్చు ఇక మీ కీర్తి ప్రతిష్టలు అనగా మీ యొక్క పేరుని చూసి ఎదుటివారు అసూయపడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి తద్వారా అనగా మీకు వచ్చేటువంటి పేరుని ఏ విధంగా చెడగొట్టాలని చెప్పి మీ వెనకాల గోతులు తబ్బే మనుషులే ఈ పదిహేను రోజుల్లో మీకు గోచరం అవుతారు అలాగే ప్రధానంగా అనుకోని ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏర్పడబోతుంది ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే గ్రహ సంచారము సంపూర్ణముగా ఎక్కువ రోజులు అనుకూలంగా ఉన్నాయి ఉన్న పదిహేను రోజుల్లో ఐదు రోజులు సరిగ్గా లేవు కానీ మిగతా పది రోజులు మాత్రం ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ధనుసు రాశి వారు ఉంటారు కాబట్టి ఎదుటివారి యొక్క అసూయ వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ముఖ్యంగా మంచి రోజులు ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రహణ ప్రభావం వలన మానసిక ప్రశాంతతని కోల్పోయి తద్వారా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి గ్రహణ దోష అనేటువంటిది నివారణ చేసుకోండి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ మరియు హోటల్ వ్యాపారము అలాగే హాస్పిటాలిటీ సంబంధించినటువంటిది అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు రెస్టారెంట్ బిజినెస్లు జ్యువెలరీ రంగము విద్యాలయాల్లో రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని కొత్త సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించండి పెట్టుబడికి సంబంధించిన విషయాలు జాగ్రత్తలుగా తీసుకోండి ఇక రైతులు అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అధిక యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరం అవుతుంది మంచి దిగుబడి కలిగినటువంటి పంటలను వేసుకుంటారు తద్వారా భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది అయితే ఇరవయో తారీఖు తర్వాత మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి మీకు ఇరవై ఈ అక్టోబర్ పదిహేనో తారీఖు వరకు కోపతాపములు ఆవేశములు ఎక్కువగా వస్తాయి కాబట్టి తగ్గించుకొని మీరు ప్రయాణం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా మంచి రోజులు ఉంటాయి చెడు ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాలు ఖర్చులు రాబడి ఏ విధంగా ఉంటుంది విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటో తారీఖు రోజున ప్రధానంగా మీ యొక్క సంతానముతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది సంతానం మూలకంగా ఖర్చులు సంతాన మూలకంగా సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి వారసత్వ సంపదకు సంబంధించినటువంటి న్యాయవాద విషయాలలో మీరు సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోతారు మీకు కొంత చికాకులు పెరుగుతాయని చెప్పవచ్చు ఇక రెండు మూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి కొంత ఆశాజనకంగా ఉంటుంది ఆ రోజుల్లో రెండు మూడు తారీఖుల్లో ఉద్యోగస్తులు మీ పేరుకు తగ్గట్టుగా మీరు అధికారుల యొక్క మన్నల్ని పొందుతారు ఏది ఏమైనా ఆనందంగా ఉంటారు డబ్బు చేతికి సహాయానికి అందుతుంది ఇక నాలుగు ఐదు ఆరు తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారు కుల వృత్తి చేతి వృత్తి వ్యాపారము ఉద్యోగస్తులు ఏ విధమైనటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకైనా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది అన్ని రకాలుగా లాభాల్లో ఉంటారు మంచి ఎక్కువగా జరుగుతుందని చెప్పొచ్చు ఏడు ఎనిమిది తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత ఉండదు ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది సరిగ్గా నిద్ర పట్టకపోవడము చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు ఎక్కువ అవడము ఇవన్నీ కూడా ఏడు ఎనిమిది తారీఖుల్లో మీరు గమనించవచ్చు ఇక తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో ప్రధానంగా మీరు ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకి పరిష్కారం అనేటువంటిది కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలి అని అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు ఒక బాధ్యత కంప్లీట్ చేసుకున్నాము ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నామనే సంతోషంతో ఉంటారు ముఖ్యంగా విందులు వినోదాలు స్నేహితులతో బంధువులతో కలిసి పంచుకుంటారు ఆనందదాయకంగా గడుపుతారని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి అలాగే ధనపరమైనటువంటి నష్టములు జరుగుతున్నాయి ఇంకా చెప్పాలి అని అంటే మీ మనస్సు బాధపడే విధంగా మీకు కొన్ని సంఘటనలు మీకు కలుగుతాయి ముఖ్యంగా ఏ తావాతా చెప్పుచ్చేది ఏమిటంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి గ్రహ సంచారం ఎనభై శాతం వరకు డెబ్బై ఐదు శాతం వరకు మీకు అనుకూలిస్తుంది కానీ ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది మీకు కొంత చిక్కాకులు తీసుకొని వస్తుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా ఈ ధనుసు రాశి వారు అన్నింటా విజయాన్ని పొందుతారని చెప్పొచ్చు ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాలుగా మంచిగా ఉంటారు దైవానుగ్రహం లేకపోతే ఏ రంగంలో కూడాను తుదకు విజయాన్ని పొందలేరు కాబట్టి ఈ దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క అక్టోబర్ రెండవ తారీఖు రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది మేష మిథున సింహ కన్య తుల ధనుస్సు కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి సూర్యగ్రహణ ప్రభావం వలన ఉన్నటువంటి వాటికంటే కొద్దిగా ఎక్కువగా సమస్యలు వస్తాయి కాబట్టి ఈ గ్రహణ దోష నివారణార్థమై కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి అక్టోబర్ మూడవ తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటలకి గ్రహణ దోష నివారణ హోమాలు మేష వృషభ మిథున కర్కాటక సింహతుల ధనుస్సు కుంభమీన రాశిలో జన్ కన్ కన్య ధనుస్సు కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మూడో తారీఖు రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మీ గోతనామాదు నమోదు చేసుకోవచ్చు అలాగే అక్టోబర్ రెండవ తారీఖు రోజున మహాలయ అమావాస్య పితృపక్షాలు పెత్తరామాస్య సందర్భంగా తండ్రి వైపు మూడతరాలు తల్లి వైపు మూడుతరాలలో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది బ్రాహ్మణుని కర్తగా పెట్టి కాబట్టి ఈ వీటికి పిండ ప్రధానాలకు సంబంధించిన రుసుము కోసం కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఈ రాశి వారికి మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ రాశివారు ప్రధానంగా మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం ఒక మూడు సార్లు పారాయణం చేయండి కుక్కలకి ఏదైనా వీలు కుదినప్పుడల్లా తినే పదార్థాలు పంచిపెట్టండి చాలా మటుకు సమస్యలు మీకు బాటంతటవే పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు ఇప్పుడు చెప్పుకున్నటువంటి కూడాను గోచార రీత్యా ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితములు ఇంకా సమస్యలు మీరు ఎదురు ఎదుర్కొంటున్నారు ఎక్కువగా అంటే అది మీ యొక్క జన్మ జాతక రీత్యా వచ్చేటువంటి సమస్యలు కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి తగు సలహాలు సూచనలు పాటించినట్లయితే మెరుగైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు గురుగారు చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు